ఆమెది ఒక ఆడ మనసు. కరోనా మహమ్మారి కారణంగా తన అక్క మృతి చెందిన నేపథ్యంలో తన అక్క పిల్లలకు తల్లి కావాలనుకుంది, తన బావకు భార్య కావాలనుకుంది. తన అక్క ఇంట్లో దీపం వెలిగించాలనుకున్న తరుణంలో ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకునే నేపథ్యంలో ఆ రోజు ఈ రోజున ఆ బావని పెళ్లి చేసుకున్నటువంటి ఆ యువతి ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఆ ప్రస్తుతానికి ఇప్పుడు ఆ యువజంట కూడా ఎస్పి గారిని ఆశ్రయించారు. ఆశ్రయించి వచ్చి కూడా తమకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రస్తుతం వాళ్ళు మన దగ్గర ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా వాళ్ళు ఎస్పి గారిని కలవడానికి గల కారణమే అంటే మా అక్క పిల్లలు వీళ్ళు. మా అక్క కోవిడ్లో సెకండ్ టైం కోవిడ్లో చనిపోయారు. అందుకని నేను మా బావని పిల్లల కోసం మా బావని పెళ్లి చేసుకుందాను అనుకున్నాను. మా ఇంట్లో చెప్పాను, వాళ్ళకి ఇష్టం లేదు, ఒప్పుకోలేదు, చంపేపిస్తాం, అది చేద్దాం, ఇచ్చేద్దామని వాళ్ళు భయపెట్టడం ద్వారా మేము ఇలాగ పెళ్లి చేసుకొని ఇలా అక్కడికి వచ్చాము. ఎన్నేళ్ళ క్రితం అంటే పెళ్ళి అయిపోయింది? ఇప్పుడు పిల్లల వయసు ఎంత? పిల్లల వయసు 8-6. అంటే మీదే ఊరు, మీ బావగారులదే ఊరు, వివాహం ఎన్నాళ్ళైందండి వాళ్ళకి? మాది కుంచినపల్లి, వాళ్ళది కుంచినపల్లి. పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుందండి. ఇలా రెండోసారి వచ్చిన కోవిడ్లో చనిపోయారు. చనిపోతే ఇంకా మేము పిల్లల కోసమని ఇలా చేసుకోవాలని నేనే ఫస్ట్ ఒప్పించి మాట్లాడుకొని చేసుకున్నాను నేనే. సహజంగా ఏంటంటే ఇటువంటి ఇప్పుడున్న పరిస్థితి రోజులు అయితే ఇటువంటి మనసు ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితే చాలా అరుదుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మా ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు అసలు వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అది చేస్తాము ఇచ్చేస్తాము అంటే కుటుంబ సభ్యులు ఇదిగా వాళ్ళు మాట్లాడారు, ఒప్పుకోలేదు. అసలు ఒప్పుకోని పక్షాన 2-3 సార్లు చాలాసార్లు గట్టిగానే మాట్లాడాము, అయినా కానీ వాళ్ళు ఏమీ ఒప్పుకోలేదు. ఇలా నాకు సంబంధాలు బయట సంబంధాలు చూస్తున్నప్పుడు ఇంకా నేను అప్పుడు గట్టిగా ఇంట్లో మాట్లాడాను. మాట్లాడితే ఇలా ఆస్తి రాసి ఇవ్వమన్నారు, రాసిచ్చాను. రాసిచ్చి నీ ఇష్టం వచ్చింది చేసుకోమన్నారు. అందుకని మళ్ళీ ఆస్తి రాసిచ్చినా కూడా అడిగాను, మీ చేతుల మీదుగా పెళ్లి చేయండి అని అన్నారు. ఇంకా నేను ఆ రోజు వచ్చేసేసాను. మీ అక్క మీరేనా ఇంకెవరు ఉన్నారమ్మా మీకు? నాకు ఇంకా 2 అక్కలు ఉన్నారు. వాళ్ళతో వాళ్ళకి మాకు కూడా కొంచెం ఇదయ్యింది, మాట్లాడుకోము. నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదు, మాట్లాడను. వాళ్ళు 4 జోలికి రాదు, నేను 4 జోలికి వెళ్ళను అంతే. కుటుంబ సభ్యుల్ని వదిలేసి రావాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రధానంగా పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కాబట్టి చేసుకున్నాం. నా అక్క పిల్లలే అని చేసుకున్నాం. ఎస్పి గారు ఏమన్నారు ఇప్పుడు? ఏమన్నా అదే వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా తెప్పుతుందని చెప్పారు, అక్కడికి వెళ్ళి మాట్లాడమని. బ్రదర్ మీరు చెప్పండి, నిజంగా అంటే ఆమె నిజంగా ఒక రకం చెప్పుకుంటే దేవత అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన అక్కపిల్లలు అనాథలుగా మారకూడదు అన్నటువంటి మనస్తత్వంతో ఒక మంచి సహృదయంతో ఈ రోజున మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏం చెప్పాలి? అంటే ఇంకా మీరే చెప్పారు దేవత అని, ఇంకా నేనే ఇంకా ఏం చెప్పాలి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అన్నట్లుగండి, చదువు లేని వాళ్ళే, అందంగా లేని వాళ్ళు, ఆస్తి లేని వాళ్ళే నాకు ఇలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి నేను ఈ అమ్మాయి 6 నెలలకే పెళ్ళి, మా మిస్సెస్ చనిపోయిన ఒక 6 నెలలు తర్వాత తన ఇంట్లో చెప్పిందంట. చెప్తే వాళ్ళు ఇలా గొడవ చేశారని తెలిసి నాకు ఫోన్ చేసి చెప్తే నేను అన్న, అమ్మాయి వద్దులే, ఇలా వాళ్ళకి ఇష్టం లేకుండా ఇవన్నీ దేనికి, నువ్వు ఇప్పుడు పిల్లల మీద సానుభూతున్నావు లేకపోతే ఇలా నీ జీవితం ఇచ్చేసుకోవద్దంటే, ఆస్తి ఉన్న వాళ్ళకి చూస్తున్నాము సమాజంలో ఎలాంటి వాళ్ళు అందరినీ, ఆస్తిత్వం ముఖ్యం లేదు, నువ్వేంటనేది 8 ఇయర్స్ నుంచి నేను 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, మంచి భర్త దొరికితే చాలనుకుంటున్నాను. అదిగాక పిల్లల్ని ఇప్పుడు ఉన్న సొంత అమ్మలే సరిగ్గా చూసుకోవట్లేదు, ఇంక బయట వాళ్ళు వస్తే చూడరు, ఆ నమ్మకం నాకుంది. నీకు ఆ నమ్మకం ఉంటే నన్ను చేసుకుని, నేను ఇంట్లో అయితే చెప్పాను, ఇంకా నువ్వు కాదు, ఇంట్లో ఆల్రెడీ నేను చెప్పి ఇదయ్యాను, ఆల్రెడీ ఆ ఇంట్లో చెప్తే వీళ్ళంతా తిట్టారండి, వీళ్ళు బాబు అందరూ తిట్టి కొట్టారు. కాబట్టి ఇంక ఇలా నేను ఇదైపోయాను, ఇప్పుడు నువ్వు కూడా కాదంటే ఇంక నేను ఎటన్నా దూరం వెళ్ళిపోవటం ఏదో ఇంకో మాట అందలేండి, అంటే నేను రవాణా దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వు అలా చేస్తే మళ్ళీ నన్నే ఇలాగ అంటారమ్మా, ఇప్పుడు నువ్వు చేసుకుంటాను అక్కడి నుంచి ఇలా రకరకాలుగా నిందలేశారు, ఇప్పటికీ వేస్తారు, ఇది చేస్తే జనాలను ఇందులో ఏదో ఇదిగో చేసుకున్నారు అంటారంటే, సరే మాటలు అన్నోళ్ళు నీ ఇంట్లో బాధలు తీర్చరు కదా, ఇప్పుడు అన్నోళ్ళు ఏమీ చేయరు, ఏదొచ్చినా నువ్వు చేయాలి, పిల్లల్ని ఇది చేసుకోవాలి, బయట వాళ్ళు వచ్చి చూస్తారని నీకు నమ్మకం ఉంటే అది నన్ను నేనేమైపోయినా నీకు అనవసరం అనుకుంటే చేసుకో. నాకైతే పిల్లల్ని వదులుకోదలుచుకోలేదు నేను, అత్తాయి మామయ్య కూడా అదే చెప్పాను అని అందండి. ఇంకా ఆల్రెడీ 1 సంవత్సరం ఆగాను, ఈ అమ్మాయి అన్నకాడి నుంచి కూడా 8 నెలలు ఆగాను నేను. ఒకవేళ ఈ అమ్మాయి లాగా వాళ్ళ పెద్దవాళ్ళు ఏమైనా ఆలోచిస్తారో అది అని చెప్పి వాళ్ళు ఏమీ ఆలోచించకుండా మొన్నటి నుంచి ఇంకా వేరే రూపాన్ని ఒత్తిళ్ళు తేగటం, గొడవలు చేయటం చేస్తున్నారు. ఈ అమ్మాయిని 20 రోజుల క్రితమే నీ ఇష్టం వచ్చింది చేసుకుని చెప్పి ఇంట్లో నుంచి గెంటేసారు నాన్న ఆస్తి రాక చేసుకుని. ఇక ఈ అమ్మాయి మా బాబాయ్ వీళ్ళు మా బావ, ఈ అమ్మాయికి బాబాయ్ అవుతాడు వరుస, వాళ్ళ ఇంట్లో ఉంది వరుస బాబాయ్ అని.
ఇక సరేలే అని చెప్పి ఈరోజు రాత్రి ఇంటి దగ్గర గొడవ చేస్తుంటే ఇలా అంటే నువ్వు చేసుకుంటావా లేదా నేనే ఏదైనా చేసుకున్నాను అంటుంటే సరే అని చెప్పి ఇక పెళ్లి చేసుకున్నాం. ఇలా వాళ్ళు మేము డబ్బులు ఉన్నాము ఏదైనా చేయగలుగుతాం అది ఇదని అంటున్నారంట అందరి దగ్గర. అందుకని ప్రాణభయంతో ఉందలే అని చెప్పి ఇంక సార్ దగ్గరికి వచ్చి చెప్పాను. చెప్తే సార్ అన్నారు మీకు రక్షణ కల్పిస్తారమ్మా అక్కడికి వెళ్ళండి సేయ గారిని కలవండి నేను చెప్పాను అని అన్నారు. మీరేం చేస్తుంటారండి మామూలుగా వృత్తిపరంగా? అంటే వృత్తిపరంగా అమరావతి బిజినెస్ స్కూల్ అని కాలేజ్ అండి, డిగ్రీ కాలేజ్ విజయవాడలో. దాంట్లో బీడీఎంగా చేస్తాం, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. మరి ఈ నేపథ్యంలో నిజంగానే వాళ్ళ నుంచి అంటే ప్రాణహాని ఉందని చెప్పి మీరేం భావిస్తున్నారా? ఇప్పుడు అంటే నేను మీ అంత అనుభవం లేకపోయినా నాకు వాళ్ళు కుటుంబ సభ్యులే, అందరి మనస్తత్వాలు ఏంటనే తెలుసు. నేను అలా జరగదని అనుకున్నాను, కానీ ఈ కొద్ది కాలంలో జరుగుతున్న రీత్యా అలాంటిదే జరుగుతుంది. వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకొని ఏదో కోపం ఇచ్చేద్దామని ఉన్నారు, దానివల్లే వచ్చింది. మనకేం టైం పాస్ కాదు కానీ వచ్చి ఇక్కడ రావడానికి చేయడానికి. ఇప్పుడు మమ్మల్నే చూస్తున్నారు నలుగురు, అలా గిల్టీగా ఉండాలని నేనే కోరుకోంగా. నిజంగా ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. అంటే మీకోసం పిల్లల కోసము అంటే కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసేసి వచ్చింది ఈ సందర్భంగా ఆమె ఏం చెప్తారు ఆమె గురించి ఆమె ఎలా చూసుకుంటారు చెప్పండి. ఇంకా అంటే సినిమా డైలాగని కాదులే కానీ తనకి ఏ లోటు లేకుండా పిల్లల్ని ఆమె మాత్రం చూసుకుంటారండి, అదికైతే చెప్పదన్నది. తన అక్క పిల్లలు అనాథులు కాకూడదన్నటువంటి మా ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ క్రమంలోనే తల్లిదండ్రులను కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్నానని కూడా పావని చెప్తుంది. ఈ క్రమంలోనే తనను నమ్మి తన పిల్లల కోసం వచ్చినటువంటి ఆమెను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి కూడా అతను చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ నూతన దంపతులు కూడా ఏదైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సంసార జీవనం సాగించాలని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా ఆకాంక్షిద్దాం. కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, విజయవాడ ఎస్పీ కార్యాలయం.